వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఆల్రెడీ నిన్న వీలాగ్లో ఎగ్జిబిషన్ ఎలా ఉంది అని మాత్రం చూపించాను, కానీ ఇప్పుడు లోపల మనం శారీస్ ఎలా ఉన్నాయి, తర్వాత లోపల కొన్ని కొన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. వచ్చేయండి మీరు కూడా లోపలికి వెళ్ళిపోదాం. సో రీచ్ అయిపోయాం లలిత్ అశోక్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఎగ్జిబిషన్. సో అక్కడికి వచ్చేసాం. ఇక్కడ మనం శారీస్, కొన్ని కుర్తీస్, తర్వాత డైమండ్ జ్యువెలరీ మాత్రమే ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు. ఈ అబ్బాయి పేరు రాము, విజయవాడ నుంచి వచ్చారు తను జయసుధ గారిని కలుసుకోవాలని. నేనైతే ఏమి కొనలేదు, మా ఆడబడ్చ్ కోసం కొన్ని శారీస్ సెలెక్ట్ చేసాం. అది కూడా నేను జయసుధాంటీనే అడిగాను, మీరు సెలెక్ట్ చేసి పెట్టండి అని చెప్పి. తను కొన్ని డిజైన్ చేసినవి తను చూపించారు. తర్వాత అమ్మాయి చెప్పమంది, నేను చాలా ఇష్టపడతానని చెప్పండి జయసుధ గారిని అని చెప్పినప్పుడు, ఒక నిమిషం ఉంటూ నేను మాట్లాడిస్తానని చెప్పి ఫోను జయసుధాంటీకి ఇచ్చాను. తను తనతో మాట్లాడారు, తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. సో ఇప్పుడు తనతోనే మాట్లాడుతూ ఉంది. జస్ట్ హ్యాండ్ ఉంటాయి కదా అండి, మనం డిజైన్ చేసి పంపిస్తాను. నాకు సుభాష్ పూజ ఎక్కడో చెప్పినట్టు గుర్తు, చెన్నై వచ్చినప్పుడు ఎక్కడో తెచ్చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన ఈ రోజులు అందరూ ఒకటే సెలెక్ట్ చేసి ఇవ్వండి, నేను పిక్స్ పెడతాను. ఎవరు వస్తారు? షఫీ రా ఒకసారి ఫోటో తీసుకుంటారు.
తర్వాత మనం కొన్ని బీడ్స్ తర్వాత డైమండ్ జ్యువెలరీ ఒక్కసారి మీకు చూపించేస్తాను. కానీ ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ 4 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బీడ్స్ అయితే మినిమం 20,000-30,000 అలా స్టార్ట్ అయ్యాయి. కానీ అన్నీ కూడా హెవీ జ్యువెలరీ అనిపించింది ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిట్ చేసింది అన్నీ కూడా. కాకపోతే వాళ్ళు జస్ట్ వాళ్ళ షాప్ని ప్రమోట్ అవుతుందని ఇక్కడ ఏమన్నా చేశారేమో తెలియలేదు. కానీ జ్యువెలరీ అయితే చాలా బాగుంది, కానీ ఇది మనకు సూట్ అయ్యేది కాదనిపించింది. తర్వాత మనం శారీస్ విషయానికి వచ్చేసినట్లయితే ఈసారి ఎందుకో నాకు ఎక్కువ డిజైనర్ శారీస్ కనిపించలేదు. ఎక్కువ డిజైనర్ శారీస్ కంటే కూడా నార్మల్ శారీసే ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కొంచెం డిజైన్ చేసిన శారీలు అయితే మనకు డిఫరెంట్గా అనిపిస్తాయి. అది బొటిక్ లుక్ వస్తుంది కాబట్టి ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 75% వరకు నాకు డిజైనర్ పీసెస్ అయితే కనిపించలేదు. ఒక 25% మాత్రమే కొంచెం బాగా అనిపించాయి. మిగతా అన్నీ కూడా నార్మల్ లాగా అనిపించాయి. ఇక్కడ చూసారా జేసుదా అంటే వాళ్ళ అబ్బాయి, అదే నేను అంటూ ఉన్నాను. ఇక అమ్మాయిని ఎలా ఎతకాలి అంటే అదిగో చూడండి, ఎదురుగా ఉంది చూడండి, ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని చెప్పి చూపించాడు. అమ్మాయిని కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. కొంచెం ఆ అమ్మాయి నాకంటే కూడా కొంచెం పొట్టి అనిపిస్తుంది. కానీ మా పిన్ని చెప్తుంటారు జేసుదా అంటే వాళ్ళకి కార్డ్స్ కూడా పెద్ద పెద్దగా చేపిస్తారంట, లేకపోతే కాళ్ళు అంతా కింద వెళ్ళిపోతాయి కదా. వాళ్ళ కాట్ 6 ఫీట్ కాట్ కూడా సరిపోదు కదా ఇద్దరు అబ్బాయిలకు కూడా. తర్వాత ఇంకా ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఎలా చేస్తారంటే మా పిన్ని చెప్తుంది కింద బెడ్ వేసుకొని కాళ్ళ కింద దిండ్లు వేసుకొని పడుకుంటారు అని చెప్పి చెప్తూ ఉంది. బాగా నవ్వుకున్నాము వాళ్ళ హైట్ చూసి. తర్వాత పిన్నితో కూడా ఎక్కువసేపు మాట్లాడాడు, అంటే చిన్నప్పటి నుంచి పిన్ని చూస్తూ ఉంది కదా వాళ్ళని అని చెప్పి. తర్వాత వాళ్ళ అదే కాబోయే అమ్మాయిని తీసుకొచ్చాడు, అమ్మాయికి ఏదో కుర్తీస్ కావాలని చెప్పి. చూసారా ఇప్పుడు అక్కడ జేసుదాంటి వెనకాల ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ కోడలు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో తను కూడా ఏదో సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చింది. తను బెంగళూరులోనే జాబ్ చేస్తుందంట. ఆల్రెడీ లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్ మ్యారేజే. మీకు లాస్ట్లో కొన్ని శారీస్ యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ శారీ కలెక్షన్ ఎలా ఉందో చూడొచ్చు. తర్వాత రమక్క మీకు తెలిసిందే కదా, 101 ఇయర్స్ బామ్మ. తర్వాత ఫస్ట్ది చంద్రిక అక్క, దేవుడిల్లు అక్క అంటాం కదా అక్క. తర్వాత రమక్క వాళ్ళ కోడలు, వాళ్ళ మనమడు. ఆల్రెడీ మీరు రమక్కని ఒక వీడియోలో కూడా చూస్తున్నారు. సో తను కూడా నేను చెప్పగానే నా కోసం వచ్చింది ఎగ్జిబిషన్ చూద్దామని చెప్పి. రెండక శారీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయంటే చూద్దామంటే పాపం వచ్చారు. తర్వాత లక్ష్మి మీకు తెలిసింది, అక్కడ కూర్చోంది పిన్ని పక్కన, తను బళ్ళారి నుంచి వచ్చింది. తర్వాత మనం జేసుదా ఆంటీకి ఆల్మండ్ క్యాడ్బరీ ఆల్మండ్ ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాం. అది ఇస్తూ ఉంటే నేను ఇప్పటికే లావ్ అయిపోతున్నాను, ఇవి తింటే ఇంకా లావ్ అయిపోతానేమో, ఉంటే తినేస్తాను అని చెప్పి ఆంటీ చెప్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న దాంతో కూడా కుర్తీస్ సెక్షన్. ఆ కుర్తీస్ కూడా నాకు ఎందుకో కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కానీ దాని అయినా కూడా నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఎట్లయినా కనిపిస్తుంది, ఒక పళ్ళు డిఫరెన్స్ ఏం లేదు కదా. దాంట్లో మళ్ళీ కలర్స్ ఉంటాయి వేరే, దాన్ని చెప్దాం. ఇంకొక కలర్ గ్రీన్ ఒకటి ఉంది. సో అన్ని సెలెక్ట్ చేసి పాపం దగ్గరుండి అన్ని కూడా బాగా చూపించారు. ఇది ఇది బాగుంటుంది తీసి పంపించు అని చెప్పి తన దగ్గరుండి అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. పళ్ళు
ఇలా చూడాలేమో. ఇంకా ఇందాక చూపిస్తానని చెప్పాను కదా ఈ అమ్మాయి, ఈ అబ్బాయి కాబోయే అమ్మాయి. చూసారా పాపం చేతులు, మోగ చేతులు దాకే ఉంది అమ్మాయి కూడా, చాలా సన్నగా ఉంది. పాపం ఈ అబ్బాయికి ఈ అమ్మాయిని తేవాలన్నా కష్టమే కదా, ఇంత హైట్లో ఎవరు ఉంటారు. అదేవిధంగా సుభాష్ నాయంతి కూడా మాట్లాడుతూ ఉంది చూడండి. తర్వాత ఇప్పుడు కోడలకి ఏదో సెలెక్ట్ చేస్తూ ఉంది ఆంటీ. అంటే మాకు మాకు అన్నీ నేను సెలెక్ట్ చేసాను, నేను చేసేది వర్క్ చేస్తే మనం చేసుకుంటాం. నేను ఈ ఫోటోలు తీసుకున్నాను కూడా అది వాళ్ళు అక్కడ అనుకోకుండా అక్కడ అక్క మా ఫోటో అక్కడ చీరలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం. తర్వాత మీకు అన్ని శారీస్ చూపిస్తానని చెప్పాను కదా, అవి మీకు లాస్ట్లో యాడ్ చేస్తానని చెప్పి ఆ శారీస్ కూడా మీరు చూడొచ్చు. పిన్ని చూడు కౌంటర్లో కూర్చోంది సుభాష్ని ఆంటీతో మాట్లాడటానికి. తను కొంచెం తమిళనాడు స్టైల్లో మాట్లాడుతుంది, తను కూడా బాగా క్లోజ్ పిన్నికి. అందువల్ల పాప మా కౌంటర్లో ఉంటే పిన్ని కూడా ఇంకెందుకని కౌంటర్లో కూర్చొని మాట్లాడుతూ ఉంది. నేను శారీస్ కొంచెం చెప్పాను కదా, ఈ శారీస్ అన్నీ కూడా మీకు కొన్ని కొన్ని శారీస్ చూపిస్తాను. వాటిలో కలర్ కాంబినేషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో మీరే చూడొచ్చు.